తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి పైరు ప్రస్తుతం దశలో ఉంది నాటి నెల రోజులు కావస్తున్నా పైరు తిప్పుకోవడం లేదంటూ చాలా చోట్ల రైతులు ఫిర్యాదు చేస్తున్నారు పైరు పెరిగేందుకు ఎన్ని రకాల ఎరువులు మందులు వాడుతున్నా ఫలితం లేదంటూ వాపోతున్నారు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో మునుపెన్నడూ లేనంతగా ఈ ఏడాది యాసంగి పైరు ఎండుముఖం పట్టే దుస్థితి తలెత్తింది కొన్ని చోట్ల ఎండిపోయిన వరి చేలను కాపాడుకోలేక పైరును దున్నివేస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి పైరును కాపాడుకునే మార్గాలు అంతుబట్టక అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు ఈసారి చాలా మంచిగా సమృద్ధిగా వర్షాలు కురిసినాయి కానీ ముందస్తుగా ఈసారి యాసంగి పంటలు అందరం సేద్యం చేసినప్పటికీ ఈ వాతావరణం అనుకూలించక చాలామంది రైతుల ఆ మొగిపూరు తాకిడికి ఎకరాలకు ఎకరాలు పోయింది ఈ సేమ్లోనైతే ఐదు ఎకరాలకు ఐదు కర్రలు కూడా మంచలు చాలా విపరీతమైన నష్టం జరిగింది మొత్తం మళ్ళీ దుర్ సేద్యం చేసి మళ్ళీ నాట్లు వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుర్రు నార్ దొరక కూడా అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది గత ఇరవై రోజుల ముందు యాసంగి వారి నాటేసినాము రబీల ఈ మొగిపూరు కారణంగా ప్రతి ఒక్క ఆకు తినడం జరిగింది దీనికి ఏం మందులు పెట్టినా కానీ పోతుంది వస్తుంది దీని వలన ఒక ఎకరం ఒకటి ఐదు వేలు నుంచి పదివేల మధ్యలో వెచ్చించడం జరిగింది అయినా కానీ ఫలితం లేకుండా పోతుంది దానివల్ల కూడా మొత్తానికి పంట చెడగొట్టే పరిస్థితి కూడా వచ్చింది కాకపోతే చెడగొట్టదామని ఇప్పుడు టైం లేదు కాబట్టి నా రైతు నష్టపోయి పెట్టిన పెట్టుబడి కూడా నిండ నిండే పరిస్థితులు లేదు నేను నవంబర్ ఇరవై తారీఖు నాడు మండ కోసి ఇరవై నాలుగో తారీఖు నాడు అల్కుడు వేసినాను మళ్ళీ డిసెంబర్ ఇరవై తారీఖు నాడు నాటు వేసినాను ఏరుకుళ్ళు మొగ్గి పురుగు అన్నీ ఆశించినాయి మళ్ళీ దాంతో పాటుగా మందు కూడా స్ప్రే చేసినాము అయినా కవర్ కాలేదు మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఎఫ్ట్వంటీ యూరియా సాఫ్ మూడు కలిపి చేసినాము అయినా కవర్ కాలేదు వరి పైరు ఎండుముఖం పట్టడానికి పలు కారణాలు దోహదం చేస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు పెరిగిన చలి ప్రభావం పొలాల్లో నాచు పెరగడం జింక్ లోపం చౌడు భూములు సల్ఫైడ్ విష ప్రభావం కొన్ని చోట్ల మొగిపురుగు సమస్య వంటివి కనబడుతున్నాయని కారణాన్ని సరిచూసుకుని రైతులు తగిన చర్యలు చేపట్టడం ద్వారా వరిచాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు వివరాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని వరి పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ స్పందనాభట్ నుంచి తెలుసుకుందాం ప్రస్తుతము తెలంగాణలో తీసుకుంటే వరి వివిధ దశల్లో ఉంది అంటే మనకు దుబ్బు చేసే దశ నుండి మనకు చిరుపొట్ట దశ దగ్గర వరకు ఉన్నాయి వివిధ పైన ప్రాబ్లమ్స్ మనము చూసాము ఫీల్డ్ లెవెల్లో కొన్ని చోట్ల ఎదగపోవడము కొన్ని చోట్ల ఎర్రబడ్డము కొన్ని చోట్ల గుంపులు గుంపులుగా ఎండిపోవడము కొన్ని చోట్ల ఏదైతే మనము చాలా నార్మల్గా వేసే ఫర్టిలైజర్స్ వేసినా కూడా ఇంకా మొక్క పెరగట్లేదు అని ప్లస్ మనకి కాండం తోలుచు పురుగు ఇట్లా వివిధమైన సమస్యలు ఉన్నాయి మనం మొదటగా చూసుకుంటే మన మనము జింక్ లోపం నివారణ నుండి ఉండి తెలుసుకుందాము దీంట్లో మనము ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు నత్రజని వేసినా కూడా మనకి పైరు మళ్ళీ పచ్చబడట్లేదు కానీ మనకి మొత్తము ఆకుల నుంచి అంటే మూడు నుండి నాలుగు ఆకుల పైనుండి నన్ను తీసుకున్నప్పుడు ఒక ఈనెలు ఎండిపోయినట్టు పాలిపోయినట్టు అవుతుంది కానీ ముదురాకులు కనుక చూసుకున్నప్పుడు అంటే దాదాపు మనకి ఆరు వారాలు అట్లా అయిన తర్వాత ముదురాకులు కనుక చూసుకున్నప్పుడు ఉంటే మనకి ఈనెకి ఇరువైపులా ఇటుక రంగు మచ్చలు ఏర్పడము ఇట్లా ముట్టుకుంటే అవి గిడసబారినట్టు అవి మొత్తము విరిగిపోవడము అట్లాంటిది మనము దీన్ని మనము జింక్ లోపలక్షణ చూసుకోవచ్చు వరి తర్వాత వరి వేయడం అనేది ఎక్కువగా అయిపోయింది ఇట్లా రెండు పంటలు వేసి అంటే అదే భూమిలో మనకు వరి తర్వాత వరి వేసినప్పుడు ఖచ్చితంగా మనము రబీలో మనము జింక్ సల్ఫైట్ అనేది వేసుకోవాలి ఒక ఎకరానికి ఇరవై కేజీలు మనకి అక్కడ మనకి రైతులు చేస్తున్నది ఏంటంటే బాస్వరం ఎరువులతో కలిపి వేస్తున్నారు అది వేసినప్పుడు మనకి జింక్ బాస్వరం ఎరువులు ఎప్పుడు కలిసి వేయకూడదు తర్వాత ఇప్పుడు ప్రస్తుత దశలో దీన్ని మనం ఎట్లా నివారించుకోవాలి ఎందుకంటే అందరు నాట్లు వేసేసారు అయిపోయినది ప్రస్తుత దశలో మాత్రము మనకు జింక్ సల్ఫైడ్ని మనము ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి ప్లస్ ఒక ఐదు గ్రాముల యూరియా కలిపి మనము స్ప్రే చేసుకోవాలి అది ఎట్లా చేయాలంటే ఒక వారము ఐదు రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు చేసేయాలి అట్లా చేసి దానికి రికవరీ మంచిగా ఉండి ఆ లోపలక్షణము మనకి పోతుంది ఇంకొకటి మనకి మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే నాచు నాచు అనేది ఇప్పుడు మనకి చాలా చోట్ల మేము చాలా పొలాల్లో గమనించాము ఎట్లా అంటే మొత్తము మ్యాట్ లాగా అంటే చిన్న ఒక చాప మాదిరిగా మొత్తము వరి పొలంలో అయిపోయింది ముందు నుండి మనము దీనికి కొంచెం జాగ్రత్త వహించాలి ఈసారి రబ్బీలో అంటే ఏదైతే యాసంగిలో ఉన్నదో నెక్స్ట్ యాసంగిలో కూడా వా వాటికి వస్తూనే ఉంటుంది దాన్ని చేయడానికి మనము ఇప్పుడు అసలు చెయ్యి తిప్పటము అనేది చాలా అవసరము ఎందుకంటే మనము చెయ్యి తిప్పినప్పుడే ఏదైతే ఆ ఫిలమెంట్స్ అనేది బ్రేక్ ఆ ఫిలమెంట్స్ లాగా అది ఒక తీగలాగా మొత్తం అల్లుకుపోతూ ఉంది అవి మనము కనుక బ్రేక్ చేసేది ఉంటే గ్రోత్ అంటే చాలా దాన్ని ఎక్కువ ఫాస్ట్గా గ్రో అయ్యి అది అనేది తగ్గుతుంది లేదంటే మనము కోనో వీడర్స్ ఇవన్నీ కూడా తిప్పుకోవచ్చు ఇది కాకుండా దీనికి మనకి ఇంకా ఈజీగా చేసుకునేది ఏంటంటే మనము పొలాన్ని ఆరబెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకి దుబ్బు చేసే దశ వరకు మనకి ఎక్కువగా నీ వరిలో నీళ్లు నిలబెట్టాల్సిన అవసరం రాదు కానీ మనకు దుబ్బు దశ నుండి మనకు చిరుపొట్ట దశ వరకు మనం ఖచ్చితంగా నీళ్లు పెట్టాల్సింది ఉంటుంది ఈ దుబ్బు దశ వరకు పొలాన్ని ఎండబెడుతూ మళ్ళీ నీళ్లు పెడుతూ ఉండడం వల్ల అదంతా భూమికి అది అతికపోయి అది డ్రై అవ్వడము అట్లా అవుతుంది ఇవే కాకుండా ఇంకొకటి మనకు చేయాల్సింది ఏంటంటే రైతులు పురుగు మందులు కంట్రోల్ కావడానికి ఏవైతే మనం ఇప్పుడు నిప్పులు తీసుకున్నా గుళికలు తీసుకున్నా అట్లాంటి ప్యాకేజ్లోనే మనకి ఫ్యూమిక్ యాసిడ్ అని చెప్పేసి లేదా ఇంకొక యాసిడ్ అని చెప్పేసి ఇవన్నీ ఇస్తున్నారు అవి ఏంటంటే మనకి అవి అవసరం లేదు అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని పేరుతోని అవి మనకి అవసరం ఉండదు రైతులు అవగాహన లేకుండా ఇది ఏదైనా పురుకును దంగిచ్చే మందులు లేదా గంటను పెంచే గుళికలు ఇది ఇచ్చినప్పుడు మనకి ఈ ఫ్యూమిక్ యాసిడ్ ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది మనం స్ప్రే చేయదు రికమెండేషన్ లేనప్పుడు స్ప్రే చేసినప్పుడు ఇలాంటి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ మనం వరి తర్వాత వరి చేస్తూ మన పొలాలని కొంచెం ప్రాబ్లమెటిక్ అవుతుంది ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అది ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట చలి ఎప్పుడైతే మనకి పది డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గింది అంటే ఈ సంవత్సరంలో మనం జనవరిలో చూసుకుంటే మనకి దాదాపు ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా దాదాపు మూడు రోజుల వరకు మనకి నమోదయ్యాయి ఇప్పుడు ఎట్లయితే ఇట్లా చల్లి ఎక్కువగా ఉన్నప్పుడు మనము రికమెండ్ చేసిన అంటే మనం ఎరువుల యాజమాన్యము అన్నీ తీసుకున్నా కూడా మనకి ఆ మొక్క ఎదుగుదల అనేది సరిగా ఉండదు కానీ అది ఎదుగుదల తక్కువగా ఉంది అని మీరు హయ్యర్ డోసుకి డబల్ డోసు ఎరువులు వేయటము అట్లాంటివి చేయకూడదు ఇంకొక సమస్య ఏంటంటే మనకి చౌడు భూములు ఉన్నాయి బోర్ వాటర్ అంటే యాసంగిలో తీసుకుంటే మనకి వర్షాకాలం కంటే ఎక్కువగా సెలైన్ వాటర్ అంటే వస్తుంది మన భూమి చౌడుగా ఉంది ప్లస్ మనము వాటర్ అనేది ఆ సెలైన్ వాటర్ యాడ్ చేస్తున్నాము ఆ రెండిటి వల్ల కూడా మనకి ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది మీరు కంప్లీట్గా భూమిని ఎర్రబడితే ఏదైతే సాల్ట్స్ ఉన్నాయో ఆ లవణాలన్నీ పైకి వస్తాయి అవి పైకి వచ్చిన తనప్పుడు మన మొక్క ఇంకా ఎదగకపోవడము అనేది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నువ్వు ఆ వాటర్ ఇచ్చేసి మొత్తం మళ్ళీ ఆ వాటర్ బయటికి తీసేయాలి అంటే ఏదైతే మనం సాల్ట్స్ ఉన్నాయో వాటిని నీళ్ళల్లో కరగనిచ్చి వాటిని బయటికి వెళ్ళగొట్టాలన్నమాట అట్లా మనం నీళ్లు పెడుతూ కొద్దిగా ఏదైనా కాల్వలు అట్లా ఉన్నప్పుడు ఫ్రెష్ వాటర్ ఇవ్వగలిగితే మొక్క మంచిగా ఎదగడానికి మనము ఇస్తాము చాలా భూములు ఎట్లా ఉన్నాయి అంటే ఏ జాలు ఆరుతున్నాయి మనకి ఇక్కడ కంప్లీట్గా నీళ్లు ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఏ పరిస్థితి వచ్చిందంటే వర్షాకాలం వేసినాము మళ్ళీ ఆరనియకుండానే వెంటనే నీళ్లు పెట్టేసి ఈ అంటే హార్వెస్టర్ వస్తుంది కోసేశాడు దాన్ని ఇంక ఎండనిచ్చే పరిస్థితి అంటే కల్టివేటర్ వేసేది కూడా లేకుండా మళ్ళీ నీళ్లు పెట్టేసి కేజీవీలు తిప్పేస్తున్నాము అట్లా తిప్పేసినప్పుడు ఏంటంటే మనకి భూమిలో ఆ ఏదైతే గాలి అదంతా మనకి ఏరేషన్ అనేది ఉండదు అట్లీస్ట్ మనం నాటు వేసిన తర్వాత అయిన తర్వాత అయినా మనము ఏదో ఒక దశలో మనము చెయ్యి తిప్పగలిగితే మనకి ఏదైతే ఏరేషన్ వేర్లకు అందాల్సింది ఉంటుందో అది మంచిగా అంది మనకి బాగా మొక్క ఎదగడానికి వస్తుంది ఇవన్నీ చూసుకోవాలి ఇంకా లాస్ట్ వాతావరణం అంటే కొన్ని చోట్ల ఇప్పుడు మనకి టెంపరేచర్స్ తగ్గుతున్నాయి దానికి అనుగుణంగా మనము మొక్కని మంచిగా పెరగనిచ్చి వేయాలి ఇప్పుడు మనం కాండం తలుచు పురుగు కూడా మనకి చాలా ఉధృతంగా ఉంది కాబట్టి దాని మేనేజ్మెంట్ అంటే దాని యాజమాన్యం ఎట్లా అనేది మనకి ఆల్రెడీ అవగాహన ఉండాలి దాంట్లో మనము నారుమళ్ళలో గుల్కెలు వేసుకోవడము ఓ ప్రధాన నాటిన తర్వాత గులికెలు వేసుకోవడము దాని తర్వాత మళ్ళీ ఒకసారి కాటాబ్ హైడ్రోక్లోరైడ్ లేదా క్లోరైన్ నిప్రోలు స్ప్రే చేసుకోవడము ఇట్లా ఈ చిన్న చిన్న పాట చేస్తే మనకి చాలా సులభంగా మనము ఈ సమస్య నుండి ఎదుర్కోవచ్చు ఇంకొక సమస్య మనం చూసుకుంటే మనకు సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది కూడా చాలా ఉంది పొలంలో చూసుకుంటే గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది మొత్తం పసుపు మచ్చిగా మారుతుంది మనము నత్రజని వేసినా కూడా అవి అంటే మళ్ళీ మనకు పచ్చగా మారిపోవడం జరుగుతుంది మనము పొలాలు ఎక్కువగా కంటిన్యూగా తడిగా ఉండే పొలాల్లో నడుస్తుంటే ఆల్మోస్ట్ చాలా లోతుకు దిగబడిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం వీలు ఫుల్ వీలు ఇంకా వేసే దానివల్ల కూడా కాకుండా సల్ఫైడ్ దుష్ప్రభావం ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ లోతు కంటే కూడా దిగబడే పొలాలు ఉన్నాయి అట్లాంటిది మనం మనుషులు నడుస్తున్నప్పుడు బుడగల్లాగా వస్తూ ఉంటుంది అనమాట అది కూడా మనకి సల్ఫైడ్ ఇంజురీ అని గుర్తుపెట్టాలి మీకు ఇంకా తెలిస్తే మీకు ఆ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఒక కోడిగుడ్డు వాసన కుళ్ళిపోయిన వాసన వస్తుంటుంది అనమాట ఇప్పుడు ఆ గుంపులు గుంపులుగా ఎండిపోయిన మొక్కలో కనుక ఒకటి పీకి చూస్తే ఆ వేర్లన్నీ మొత్తం కుళ్ళిన దశలో ఉన్నట్టుగా ఉండి నల్లగా మారిపోతూ ఉంటాయి ఇది ఎందుకు వస్తుంది అనేది మనం కనుక చూసుకుంటే మనం సమగ్ర పోషక యాజమాన్యం పైన చాలా చెప్తూ ఉంటాం అంటే ఇప్పుడు వరి తర్వాత మీరు వరి వేస్తున్న వాళ్ళు ఎట్లుంటే మనకి వర్షాకాలం నుండి మళ్ళీ యాసంగి ఎండ వరకు ఒక సైకిల్ లాగా తీసుకుంటే వర్షాకాలం ఒక పంట మళ్ళీ యాసంగ ఒక పంట తీసుకుంటే వర్షాకాలంలో వేయడము అజోలా వేయడము ఫాస్ఫైడ్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వేయడము మనకేమవుతుందంటే మీరు వేసే ఈ యూరియా పొటాష్ రికమెండెడ్ డోస్ శివారస్ మోతాదే వేసిన తప్పుడు మనకి ఏం కాదు కానీ అసలు జీలుగా వేయడం అనేదే ఉండదు మనకు చాలా ఫాస్ఫరస్ ఆల్రెడీ మన భూముల్లో ఎక్కువ ఉంది ఓన్లీ జస్ట్ ఆ సాల్యుబులైజ్ బ్యాక్టీరియా వేసి ఇది బెటర్గా అవైలబుల్ ఏదైతే ఫాస్ఫరస్ ఉందో అది వస్తుంది కానీ అది మనము జరగట్లేదు కంప్లీట్గా అంటే మనము పశువుల ఎరువు పేడ ఎరువు ఇవన్నీ వేయమంటున్నాము అది కూడా చేయలేకుండా అంటే మన భూములని మనము ఆర్గానిక్ కార్బన్ అనేది మనం పెంచకుండా కంప్లీట్గా ఈ ఎరువుల డిపెండ్ అయితే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అదే పంట మళ్ళీ మళ్ళీ వేసినప్పుడు ఖచ్చితంగా వీటిని మనము అరికట్టడానికి మనం ప్రతి రైతు చర్యలు తీసుకోవాలి ఇంకొకటి మనము చాలా సార్లు చెప్పాము ఏమంటే మనము పైపాటుగా వేసినప్పుడు కాంప్లెక్స్ ఎరువులు అస్సలకి అవసరం ఉండదు ఫస్ట్ నాటేసిన తర్వాత నుండి తర్వాత పైపాటుగా మనకి కాంప్లెక్స్ ఎరువులు అమోనియం సల్ఫైట్ అంటే సల్ఫర్ అందించే ఎరువులని వేసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి అందించిన కొద్దీ మనము ఉన్న ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువగా చేసుకోవడం వల్ల ఇంకా కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకోకుండా చూసుకోవాలి అసలు మనకి పైపాటుగా మనం ఓన్లీ యూరియా వేసుకుంటేనే మనకు కావాల్సినంత ఎదుగుదల మొక్కల్లో కనబడుతుంది దానికి రావాల్సిన దుబ్బు చేస్తుంది మనము మంచి దిగుబడి అవుతుంది కానీ ఇట్లా కా కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేయటం వల్ల మనకి ఖర్చు ఎక్కువగా అయిపోతుంది ఒకటి ప్లస్ మన భూములు అనేది పాడైపోతుంది ప్రతి రైతు కూడా తన బోర్ వాటర్ని కూడా ఒకసారి చెక్ చేయించుకోండి దాంట్లో ఇప్పుడు మనము సాయిల్ హెల్త్ కార్డ్ లాగా మీకు శాంపుల్స్ వాటర్ శాంపుల్ కూడా ఇస్తే అసలు ఎంత ఎంతవరకు ఏమేమి ఉన్నాయి మీ దాంట్లో అనేది ఉండదు దాన్ని బట్టి మీరు పంట మార్చుకోవడమా లేదా ఇంకా రెసిస్టెంట్ వెరైటీ వేసుకోవడమా లేకపోతే యాజమాన్యం చేసుకొని అంటే వర్షాకాలం నుండే మొదలుపెట్టి కొంచెము ఎర్రమట్టే యాడ్ చేసుకోవడము ఇవన్నీ చేసి మనము ఈ ప్రాబ్లం నుండి సాల్వ్ చేసుకోవచ్చు